సినీ ప్రియులందరి దృష్టిని ఆకర్షిస్తున్న చిత్రాల్లో గేమ్ చందర్ ఒకటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్నారు ఈ సినిమాని ఈ సినిమా చిత్రీకరణపై సోషల్ మీడియాలో ఇటీవల రోమాన్స్ గట్టిగా వచ్చాయి కొత్త షెడ్యూల్లో షూటింగ్ అంతా సిద్ధమైన తర్వాత చివరి నిమిషంలో శంకర్ దాన్ని క్యాన్సిల్ చేశారంటూ పలు వెబ్సైట్లు వార్తలు రాశాయి ఇండియన్ టూ పనుల నిమిత్తం ఆయన నిమిత్తం నిర్ణయం తీసుకున్నారట వీటిపై చిత్ర బృందం స్పందించింది కొందరు ఆర్టిస్టులు అందుబాటులో లేకపోవడం వల్లే గేమ్ చేంజర్ సెప్టెంబర్ షెడ్యూల్ షూటింగ్ వాయిదా పడింది అక్టోబర్ రెండో వారంలో చిత్రీకరణ పురం ప్రారంభమవుతుందని తెలిపింది కాకపోతే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ సినిమాలో కేర అద్వానీ కథానాయక్గా నటిస్తోంది రామ్ చరణ్ సరసన కాకపోతే శ్రీశాంత్ శ్రీకాంత్ అంజలి నవీన్ చంద్రతలు కీలక పాత్రలు పోషిస్తున్నారు ఇటీవల ఒక షెడ్యూల్లో చిత్రీకరణ ముగిసింది ఈ సినిమా విడుదల తేదీ కోసం చరణ్ అభిమానులు ఎంతగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అయితే ఇప్పటివరకు చిత్రబృందం ఆ అప్డేట్ ఇవ్వలేదు మరోవైపు కొన్ని రోజుల క్రితం ఓ పాట లీక్ కాగా నిర్మాత దిల్ రాజు సీరియస్ అయిన సంగతి అందరికీ తెలిసిందే ఏకైతేలో ఉండగా రామ్ చరణ్ ఫాలోయింగ్ గురించి రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉన్నారు అయితే తాజాగా నారా లోకేష్ గారు స్పందించారట ఆయన మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారి నటవారసుడిగా రామ్ చరణ్ ఈ రోజు గ్లోబల్ స్టార్ రేంజ్ని కలిగి ఉండడం నిజంగా అద్భుతం ఆయన ఫాలోయింగ్ని నేను ఢిల్లీలో చూశాను మామూలుగా లేదు అంటారట నారా లోకేష్ గారు ప్రతికూలతగా అవ్వరెల్ అవుతోంది రాష్ట్ర రాజకీయాల్లో ఇండస్ట్రీ